छोटी 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 बातें, मीठी 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 यादें। అమ్మా ఇర్ఫాన్ గడిచాడు. అమ్మా చాలా రోజుల తర్వాత వచ్చారన్న ఆయన. తిరుపతిలో త్వరగా దర్శనం అయినప్పుడు కూడా ఇంత సంతోషపడ్డా. అవురే భయ్, నాది పేరుకే ఇంటికాడ ఉంది, నాది మొత్తం ఇక్కడే ఉందిరా. ఏంట్రా అది? మనసు రే సాలే. ఆహా, మరి నువ్వు పులిహార కలిపిన అమ్మాయిలందరూ అక్కడికి వెళ్ళారా? లివర్లో రెంటుకుంటున్నారా? నువ్వు చూడడం తప్ప ఏం పొడిసేది. అసరే ఈ మధ్య తెల్లబడ్డావు ఏంట్రా? బేబీ సోప్ యూస్ కర్రం రే. కరెక్ట్ టైంకి పెళ్లి చేస్తే 10 మంది బేబీలకు తండ్రి అవుతావు. నువ్వు బేబీ సోప్ వాడడం ఏంట్రా? చైనాది వచ్చేసింది. క్యా హువా వీళ్ళకి? ఏంటే ఆ ఫేస్ లాంటి ఎవడో చచ్చినట్టు. బ్యాడ్ న్యూస్ రా. ఏ మీరు ఎక్కువ కాలం బతకరా? వీడికి దూల జ్యాదా ఉంది. రే నీది ముస్తావా? తుంబోలో అమలా మానసాలు ఉన్నారు కదా, లేరా చచ్చిపోయారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యాయిరా. అయితే వాళ్ళని చేసుకుని వెళ్ళిపోతారు. భోజనాలు ఎప్పుడు? సారీ. వాళ్ళకి మ్యారేజ్ అయితే ఇంకా కాలేజ్కి రాలేరా? రే మనది పోయి వాళ్ళ షాదీ ఆపుదాము. వెళ్తున్న దరిద్రానికి ఎందుకురా పిలిచి మరీ లిఫ్ట్ ఇవ్వటం? అసలు మీరు మనుషులేనారా? ఒక పక్క వాళ్ళు రావట్లేదని మేము బాధపడుతుంటుంటే మీరు కామెడీలు చేస్తారా? ఎంత మాట అన్నావు పల్లవి, మాకు మాత్రం బాధ లేదా? వాళ్ళిద్దరు వెళ్ళిపోతే రెంట్ అంతా మనమే కట్టాలి. నాకెంత బాధ అనుకున్నావు? అసలు మీ బాధ అంతా ఇదారా? డబ్బులకు తప్ప స్నేహానికి విలువలేదారా మీ దగ్గర? ఆహా అవునా. ఊరెళ్ళ ముందు నీ దగ్గర 1000 రూపీస్ తీసుకున్నాగా, మన ఫ్రెండ్షిప్ లో కట్ చేసుకో. అదే ఇది ఇదే. ఆహా ఇప్పుడేమైందే ఫ్రెండ్షిప్? వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తావు. నిజంగా అమలది మనసది రాదా? ఏంటి అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? ఏమీ లేదు, ఓ కుమారిక నంబర్ ఇస్తా అని నా దగ్గర 500 రూపాయలు మంగలింది. నువ్వింకా మారవా? నీ ఏదో జోక్ లాప్తే కాలేజ్కి రెడీ అయితే వెళ్దాం. అబ్బా అప్పుడే ఎందుకే, ఇప్పుడే ఊరు నుంచి వచ్చింది. కాలేజ్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుందిరా. సోమవారం పిల్లలు స్కూల్ కి వెళ్ళాలా? ఏంటా ఫేజ్, వెళ్ళి రెడీ అవ్వండి ఇద్దరు. ఏ క్యాబినే రెడీ అయ్యేది, ఐసజ్జంగే చలో. అరే ఎట్లీ స్నానమైనా చేయరా? నది స్నానం చేసి 1 వీక్ అయింది, ఇప్పుడు అవసరం లేదురా భయ్. రేయ్ అవన్నీ చెప్పకూడదురా, గ్లామర్ సీక్రెట్ తెలిసిపోతుంది. ఓ హౌ కరెక్ట్ బోలే బాబు. ఇక తీయండి, అలాగే ఉంటే సచ్చి సమయ్ కంపు కొడతాను. ఇక మీ గోడలు సున్నాలేస్తే కాలేజ్కి వెళ్దాం. రేయ్ మర్యాదగా మాట్లాడు చెప్తున్నా. ఏ పదే వెళ్ళాం. అరే ఓ ప్రియాక నంబర్ ఉన్నా బాబు. ఏయ్ హాయ్ హాయ్ ఏంట్రా మంచి హుషారుగా ఉన్నావు? ఇది లేదని మన ఆదినారాయణ సార్ వెళ్ళిపోయారంట్రా. మన పొలంలో మొలకలు వచ్చాయరా. ఏయ్ ఏంట్రా అలా డాన్స్ చేస్తున్నారు? కూర్చోరా. ఆదినారాయణ మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా? ఆయన ఇచ్చిన ప్రతి పనిష్మెంట్ మా కళ్ళ ముందు ఇంకా బెదులుతూనే ఉందిరా. అవును అసైన్మెంట్ చేయకపోతే ఓ పనిష్మెంట్. అవరే భయ్, పొట్టికు లైన్ దాలేతో పనిష్మెంట్ ఇస్తుంది. ఇలా మమ్మల్ని క్లాస్లో కన్నా క్లాస్ బయట ఎక్కువ నిలబెట్టాడు. రే సార్ వెళ్ళిపోతున్నారని నాకు బాధగా ఉందిరా. అబ్బో నీకు బాధగా ఉంటే మేమేం చేయాలి? నా బాధ మీ బాధ కాదా? నా బీరు నీ బీరు కాదా? రే అలా ఎలా అవుద్ది, నీ బీర్ నీదే నా బీర్ నాదే. ఆహా బీర్ వచ్చేసరికి ఫ్రెండ్షిప్ మారిపోయిందిరా. ఇలా నువ్వే కాదురా, ఇలా చాలా మంది ఫ్రెండ్షిప్ ని వాట్సాప్ స్టేటస్ కి యూజ్ చేసుకోవడం తప్ప ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ లేకుండా పోయిందిరా. ఫ్రెండ్షిప్ అంటే మాదిరా. అబ్బో ఇంతకీ కొత్తగా ఎవరు వస్తున్నారు? ఎవరో సుజాత అంట, లేడీ లెక్చరర్ కబాబ్. వీడేంట్రా అంత ఎక్సైట్ అవుతున్నాడు? వాడు పత్తాపరం చేస్తుంటాడులే, కొత్త అమ్మాయి తగిలితే కొనేదాకా వదలడు. అయితే మీరందరూ పత్తిలో కాలేశారు. మీరు అనుకున్నట్టు సుజాత అంటే ఆడ లెక్చరర్ కాదు, మగ లెక్చరరే. ఓ మరి సుజాత అన్నావు? సుజాత అన్నాను కానీ లేడీ అన్నానా? మగ లెక్చరరే.
మరి సుజాత అనే పేరేంట్రా? ఆయన గురించి నేనేమైనా బయోపిక్ రాస్తున్నానా ఆయన గురించి మొత్తం తెలుసుకోవడానికి? అదిగో ఆయన వస్తున్నాడు, ఆయన గురించి ఆయనే అడిగి కనుక్కోండి. ఈ కటౌట్ని అక్కడ చూసినట్టుందే, ఎక్కడ? వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు? ఒరే అప్పిగా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? చిన్నప్పుడు తెలుగే సరిగా వచ్చేది కాదు. చిన్నప్పుడు చూడు ముక్కేసుకుని భలే మాట్లాడేవాడురా. నీది మాకి మర్చిపోయిందా? నాది ఇర్ఫాన్ వాడిది రాజా. ఓ వీళ్ళ చిన్నప్పుడు నీది గౌస్ భాషా చెల్లెలకి లవ్ చేస్తే నాదే కదరా నీకు లవ్ లెటర్ రాసిచ్చింది. అదేరా, సుధాకర్ గారి తోటలో జాంకాయలు దొంగతనం చేస్తే వాళ్ళు బట్టలు ఒడగొట్టి నిన్ను బొక్కల అండర్వేర్ మీద నుంచో పెడితే 20 రూపాయలు ఇచ్చి కొత్త అండర్వేర్ కొనుక్కోమని మర్చిపోయావా? అరే యాదుందా నీకు, చోటే అనే పొదల్లో దొరికితే నీది. అప్పండి అప్పండి, గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఏరా రాజా, ఇర్ఫాన్ బాగున్నారా? మేము బాగున్నానే కానీ. సరే అయితే క్లాస్కి వెళ్దాం, పదండి. ఏ ఆపరా, క్లాస్ తర్వాత చెప్పొచ్చులే కానీ చాలా రోజుల తర్వాత కలిసాం, ఏమైనా చెప్పరా? ఏం చెప్పాలరా, క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే వెళ్దాం పదా. ఓ సార్ ఠీక్ హై, తేరా నా మప్పల నర్సయ్యతో ఏ సుజాత కైకొరకలియా? ఇప్పుడు ఆ టాపిక్ అంతా అవసరమా? అలాంటావేంట్రా, చిన్నప్పుడు వీధిలో ఏం లేకుండా వెళ్తుంటే కుక్క వచ్చి నీ నీ నీ. అరే రే రే, మీరు నిమిషం నిమిషానికి నా బాల్యంలోకి వెళ్ళకండ్రా. వెళ్ళంలే కానీ ఈ సుజాత సంగతి ఏంట్రా? అంటే నాకు జాబ్ రావాలంటే ఈ పేరు మార్చుకోవాలని ఓ స్వామీజీ చెప్పారు. జాబ్ రావాలంటే పేరు మార్చుకున్నావు, రేపు పెళ్లి కావాలంటే ఇంకేం మార్చుకుంటావు? సుజాత నువ్వు కోపంలో చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. ఇంకేంటి సుజాత విషయాలు అన్నట్టు మర్చిపోయా? చిన్నప్పుడు అమ్మాయి కోసం అని చెప్పెళ్ళి వాళ్ళ అమ్మని లేపితే వాళ్ళ అమ్మ వాతలు పెట్టింది, ఆ వాతలు ఇంకా ఉన్నాయా? ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా? క్యా సుజాత, నీది ఎలా అంటది భాష మీద రజనీకాంత్ కంటే పొడుగా ఉంటది నీది ఫ్లాష్ బ్యాక్. ఓకే గైస్, ఐల్ మీట్ యు ఇన్ క్లాస్. ఏమైంది ఇడికి? అరే మామ, మన ఫ్రెండ్ లెక్చరర్ అయ్యాడు అంతా మందే. రే వెయిటర్, అయినా మీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందని అస్సలు తెలియదురా బాబు. లెక్చరర్తో ఫ్రెండ్షిప్ అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోయారా? ఆయనతో మీ ఫ్రెండ్షిప్ ఎలా మొదలైందిరా? ఆయనతో మా ఫ్రెండ్షిప్ అలా మొదలైంది, దాని తర్వాత ముగ్గురు స్నేహం అంటూ తిరిగాం. మమ్మల్ని చూసి అందరూ స్నేహం అంటే ఇదేరా అనేవాళ్ళు. మేమేం చేసినా స్నేహం కోసం అన్నట్టుండేది. దాని తర్వాత వాడి స్నేహితుల్లో విజయ కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆయన మీ ఫ్రెండ్ అయినప్పుడు మీకంటే ముందు గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేశాడు? మాది ఆర్టీసీ బస్కే జైసా, అక్కడ ఒక స్టాప్, ఇక్కడ ఒక స్టాప్, ఉదర్ ఎక్ స్టాప్, ఇదర్ ఎక్ స్టాప్ అనుకుంటా వచ్చింది. వాడిది డైరెక్ట్ మెట్రో ఎక్కింది, ఇక్కడ దిగింది. కైకూర వీళ్ళది ఎలా చూస్తుంది? మియా ఖాలిఫాకి కృష్ణకాంత్ పార్క్ లో చూసిందా వీళ్ళదేమైనా? నువ్వు చెప్పేదేదో రామ్ గోపాల్ వర్మ సినిమా ఇంటర్వ్యూలో ఉందిరా, వినడానికి చాలా బాగుంది. ఏం చెప్పావో అస్సలు అర్థం కాలేదు. ఒక ముక్కలో చెప్పంటారా, మమ్మల్ని గవర్నమెంట్ 3 సార్లు ఆపింది, వాడు ఆపలేదు, దట్స్ ఇట్. ఓకే. అరే మీ ఇద్దరిది క్యాబి ఫిగర్ నక్కోకరు, మీకు ఏమి కావాలన్నా అటెండెన్స్ కావాలన్నా మార్కులు కావాలన్నా హమార్కు బోలో. మాది సుజాతది ఒకేసారి బాత్రూమ్ కి వెళ్ళింది ఊర్లో. ఆయన మీకు అన్ని చెప్తాడా? ఒసే పిచ్చితానా, ఏమంటున్నావే, అన్నం తినక ముందు ఇస్తారాకు, తిన్న తర్వాత ఇంగిలాకు. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఏమో కొటేషన్ బాగుందని వాడే. మాది ఎంత చెప్తే వాడి అంత. ఏంట్రా అది? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, మేము ఎలా చెప్తే వాడు అలా చేస్తాడు, దాని అర్థం. ఏ ఆయనకి నడకరాదా? ఇది పంచని ఫీల్ అయ్యావు కదా, కరెంటు పోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అలా మొక్కం చూడు. దాని గురించి ఎందుకు కానీ, సబ్జెక్ట్స్ లో నాకు కొంచెం మార్క్స్ ఎక్కువేమని చెప్పరా. ఎంత కావాలి, 100, 200, 300, 15? ఏంట్రా అది? మార్కులే? ఓ అవి మార్కుల్లా లేవు, రోహిత్ శర్మ తీసిన పరుగుల్లా ఉన్నాయి. రే నాకు అటెండెన్స్ తక్కువగా ఉందిరా, కాస్త వేయమని చెప్పండి రా. ఐసా
ఇప్పుడు మీది ఎంత ఉందిరా? రేయ్, నీ తెలుగు సెన్సార్ జోకులు వేయద్దు. సారీరా రేయ్, వాడు అడిగింది మీ అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉంది అని. 20-30 ఉంది. ఓకే తో పొట్టిగా ఏజు, ఇప్పుడు 20 బాద్ మే 30 సై బోల్ రే ముఖే పకీర్. 20 అంతే కదా, నీకెంత కావాలి? 75 ఉంటే బయటపడొచ్చురా. 75 100కి 1000. 100కి 1000 ఏంట్రా? ఏ సరిపోదా, 2500 తీసుకోమంటావా? వద్దొద్దు, 1000 చాలు. ఓకే ఓకే ఓకే, మీ అందరికి ఎంత కావాలో వాట్సాప్ చేయండి, కానీ నాకు బీ డబ్బులు మాత్రం పేటిఎం కరో. అబ్ తుమ్హారే పాస్ క్యా తో పొట్టియాం కే నంబర్ ఆయే తో మేరకు వాట్సాప్ కరో. అబ్ చలో చలో చలో. వీడో పెద్ద పులిహోరగాడు. రే అప్పిరా. హాయ్ రపి. వీళ్ళేంటి ఇలా వచ్చారు, చచ్చండి రా దేవుడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను మళ్ళీ మాట్లాడతాను, మీరు వెళ్ళండి. కైకూరే నీది ఎంత మొహమాట పడుతుంది, చిన్నప్పుడు నీది బాగుండేది కదా. రేయ్, చిన్నప్పుడు ఎవరైనా అలానే ఉంటారా? నువ్వు కాస్త నోరు ముసుకుని వెళ్ళు. అరే, వీడిది మా చిన్నప్పుడు దోస్తు కాదురా. అవునరా, పేరు మార్చుకున్నట్టు ఇంకేమైనా మార్చుకున్నావేంటి? ఏంట్రా అది, కాస్త డీటెయిల్ చెప్పరా. అదే, పేరు మార్చుకున్నట్టు క్యారెక్టర్ కూడా మార్చుకున్నట్టు ఉన్నావు కదా అంటున్నా. సార్ ఇస్కే బారే మే తుమ్హారకు మాలూమ్, మాది అంతా సేము బ్యాచు. హమారా సార్ ఇస్కు క్యా బులాతా థా మాలూమ్, వేధవ్వా పనికి మాలి నోడా బోల్కే బులాతా థా. మా ఊర్లో ఎవరు వీని పేరు పెట్టి పిలవరు సార్, వేదవన్నారా వేదవా, వేదవన్నారా వేదవా అంటుంటారు. ఏరా నా క్లాస్ టైం ఏంది, నేను వెళ్తాను. గొప్పలు గొప్పలు చెప్పు నీ యదవా. దరిద్రులు వెళ్ళండ్రా, బాయ్ యదవా. చిలిపి సుజాత, సుజాతది ఇంకా మెత్తగానే ఉంది. వీళ్ళని ఇలా కాదు, వీళ్ళు సంగతి చూడాల్సిందే. దొరుకుతారా? హాయ్ రాపి, ఏంటి త్వరగా వచ్చినట్టున్నావు? దొరికర్రా, ఇప్పుడు చెప్తా. రే నీది ఎందుకురా పాపం వాడికి ఎలా పిలుస్తుంది, వాడిది పేరు సుజాత. క్యారే క్లాస్ ఎన్నింటికిరా? మనలో మనకు టైం ఏంట్రా తొంక, మనలో మనకేంట్రా ఇడియట్. క్లాస్ టైంకి రావాలని తెలీదా? వచ్చేటప్పు పర్మిషన్ తీసుకోవాలి, ఇంగిత జ్ఞానం కూడా లేదు. వీడికేదో ఉన్నట్టు ఎద్దుల్లా పెరిగితే సరిపోదు, కొంత బుద్ధి కూడా పెరగాలి. సుజాత మనది మనది ఒకటి కదా. నోర్మై యదవా, ఎవర్రా ఎవరు? కాల్ మీ సుజాత సార్. సైలెన్స్, క్లాస్ ని డిస్టర్బ్ చేయకండి. అది కాదురా మన ఫ్రెండ్షిప్. ఏంట్రా ఫ్రెండ్షిప్, ఇక్కడ నేను లెక్చరర్, మీరు స్టూడెంట్స్. దాట్స్ ఇట్. ఏం చేస్తున్నారు వీడు? స్టూడెంట్స్, టుడే టాపిక్ ఇస్ డేటాబేస్. డేటాబేస్ గురించి ఎంతమందికి తెలుసు? వద్దు కూర్చో. అబ్బో, మీరేంట్రా ఊపుకుంటూ కూర్చున్నారు? ఎక్స్ప్లెయిన్ ద డేటాబేస్. వాళ్ళు చెప్తా అన్నారు కదా, చెప్పించుకోవచ్చు కదా. ఎవరిని ఏమడగలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద డేటాబేస్? డేటాబేస్, డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ డేటాబేస్. ఏం చెప్పావురా? అయ్యో వినపడలేదా? డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ డేటాబేస్. ఏంటి ఆలోచిస్తున్నావు, మళ్ళీ చెప్పాలా? వద్దు వద్దు, నువ్వు కూర్చో. నువ్వు చెప్పు ఇర్ఫాన్. నాది చెప్పాలా సుజాత? నువ్వు అలా నా భార్య పిలిచినట్టు పిలవకరా. భార్య పిలిచినట్టు లేదు, భార్యనే పిలిచినట్టుంది. ఏమన్నావు? ఏం లేదు, నీ భార్య పేరు ఏం పేరా అంటున్నా. నీకెందుకురా? బోలో సుజాత, బోలో బోలో. సరోజ. ఎందుకురా అలా నవ్వుతున్నారు? అంటే నీ వెడ్డింగ్ కార్డులో సుజాత బట్ సరోజా అని రాసి ఉంటుందా?
క్యా రే సుజాత రేయ్ క్లాస్ అదర్ కొట్టేశావురా అరే నీది మాకి తిట్టింది బోల్కే మాకు ఏమీ బాధ లేదు చీవుడు ముక్కేసుకుని బొక్కలు అండర్ వేర్ వేసుకుని తిరుగుతుంటే ఏంటో అనుకున్నాను రా నువ్వు సూపర్ రా సూపర్ సూపర్ రా తేరా క్లాస్ బోల్నే కా తరీఖా క్యా తో భీ హై బా చల్ బాప్ క్యాంటీన్ కు జంగే అరే అరే రాదా ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు సుజాత నోర్మై ఇంకోసారి పేరు పెట్టి పిలిచావో తోళ్ళు తీస్తా ఏమనుకుంటున్నారా నా గురించి సుజాత గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ లా ఉండని అలా కాదని పిచ్చి పిచ్చి వేషాలిస్తే చంపేస్తా క్యా హువా రే ఉస్కు వాడిది ఎన్ని సార్లు జారిపోతే అన్ని సార్లు లేపింది మాది ఏంట్రా అది అండర్ వేర్ రే వాడి పుట్టినరోజుకి మేమంత తాగాం వాడి లవర్ ని మేము సినిమా తీసుకెళ్ళాం వాడి డబ్బులు మేము తిని పెట్టాం వాడు బిర్యానీ తెస్తే మేము సిగరెట్లు కొన్నాం ఇన్ని చేసిన వాడికి విశ్వాసం లేదు దాంట్లో మీ త్యాగాలు ఏమున్నారా మా ఎమోషన్ మధ్యలో నువ్వు రాకు మా బాధ అంతా ఇంత కాదు మేరీ గర్ల్ ఫ్రెండ్ 7:00 గుడ్ నైట్ రక్కే రాత్రి 12:30 కనిపించినప్పుడు కూడా నాకు అంత గుసా రాలేదు మా జీవితంలో మేము చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని మేము నమ్మటం అరే పోన్లేరా వదిలేయండి ఆయన మీద కోపంతో ఎన్ని పగిలిని తాగుతారు మీరిద్దరు మాది ఊరికే తాగట్లేదు కడుపు మంటతో తాగుతుంది గ్యాస్ ట్రబుల్ ఏమో బాధపడితే ఏమొస్తుందిరా భోంచేద్దాం నో వాణ్ణి అంత మందించేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగం మంచినీళ్ళు కూడా తాగినన్నారు కదరా మరి మందులే తాగుతున్నారా మీరు ఇప్పుడు మంచినీళ్ళు తాగం కానీ మన తాగుతాం మా బాధ ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు వాడు కొట్టిన తప్ప ఇంకా మా మనసులో పచ్చిగానే ఉంది అరే మందు తాగితే నిత్యానంద స్వామి కూడా నీతులు చెప్తాడు వాణ్ణి భూమి మీద లేకుండా చేస్తాం వాడిది పనికి రాకుండా చేయాలి అరే అరే అంత కోపం ఎందుకురా కొంచెం ఆలోచించుకోండిరా నో ఇంకా ఆలోచించడం లేవు వాణ్ణి ఇప్పుడే నరికేస్తా వాడిది గట్టిగా పట్టుకొని నరికేదాకా మాకి మనశ్శాంతి ఉండదు అవును చంపేయాలి చంపేయాలి అది కాదురా నేను చెప్పేది వినండి నో వాణ్ణి ఇప్పుడే నరికి చంపేస్తా అరే హౌలే ఇప్పుడు నువ్వు వెళ్ళి కొట్టినంత మాత్రాన నీకు జరిగిన అవమానం తీరిపోతుందా అవునరా మిమ్మల్ని తను ఎలా అయితే అవమానించాడో మీరు కూడా తను ఎలానే అవమానించాలి గుర్తుపెట్టుకోండిరా ఈ లోకంలో బలం లేని వాళ్ళు ఉన్నారు కానీ బలహీనత లేని మనుషులు అంటూ ఎవ్వరూ లేరు అవును నేను కూడా స్వాతి బుక్ లో చదివాను అతని గురించి మీకు మొత్తం తెలుసు అవును ఇది కరెక్టే మీరే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి దానికిదే మా విజయ తిలకం ఆల్ ది బెస్ట్ సేమ్ పింఛ్ బాప్ నాది కూడా ఇలాగే ఎర్రగా ఉంటది హలో హలో ఏమండి 21 జే బస్సు వెళ్ళిందా లేదండి నన్ను ఏమన్నా డ్రాప్ చేయమంటారా ఏంటమ్మా సీరియస్ గా చూస్తున్నా నేను నచ్చలేదా నిన్ను చూస్తుంటే నా లవరే గుర్తొస్తుంది ఓ ముద్దిస్తావా ఏంటమ్మా అంత కోపంగా చూస్తున్నావు నువ్వు అంటే నా భార్యకి విడాకులేస్తా
ఏంటమ్మా అలా అన్నావు? నాకంటే అందుగడు దొరుకుతాడా నీకు? నువ్వు షాపింగ్ మాల్ డిస్కౌంట్లో వెతికినా నా అలాంటోడు నీకు దొరకడు. ఎవరండి అమ్మాయి అలా కొట్టేసి వెళ్ళిపోతుంది? తను నా గర్ల్ ఫ్రెండ్. నాకైనా డబ్బునోడు దొరికాడని నన్ను వదిలేసి వెళ్ళిపోతుందండి. ఓ మై గాడ్, అలా ఎలా వెళ్ళిపోతారండి? ఏమోనండి, స్వచ్ఛంగా ప్రేమించడమే తప్పైపోయింది. అయ్యో మీరేం బాధపడకండి, దేవుడు మీలాంటి మంచి వాళ్ళకి అన్యాయం చేయడండి. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. సుజాత అండి. సుజాత? అవును. అంటే మీరు? ఏ అలాంటి డౌట్లేం అక్కర్లేదు, నేను పక్క. ఓకేనండి, నేను ఇప్పుడే వస్తాను. యా ఓకే షూర్, థ్యాంక్ యూ. గుడ్ బాయ్. వాడేనా? వాడి కాదన్నయ్య, వాడి ఫ్రెండ్ అనుకుంటా. అయితే పదరా, వాడే కనుక్కుందాం. రేయ్ ఎవడ్రా వాడు? ఎవరు? ఇందాక నీతో మాట్లాడినవాడు. ఓ అతనా? ఈఎంఐలు ఎవరు కదా? ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడుతున్నా. చెల్లెల్ని వాడి లవర్ అంటావురా? చెల్లరా అంటే అతను మీ బావ? మళ్ళీ అదే కొస్తావురా కుమ్మండ్రా? అమ్మాయి నేర్పించిందే కాక అబద్ధాల మీద అబద్ధాలు ఆడతావురా నిన్ను? అమ్మయ్యా థ్యాంక్ యూ బ్రో, మొత్తం నీ వల్లే. ఆగమ్మా, వాడేనా? అవును వాడే అన్నయ్య. బ్రో మళ్ళీ వస్తా? వీడికి మళ్ళీ దొల్లిరి ద్రోయ్. రే పదండ్రా. రేయ్ వాడేం చెప్పాడ్రా? ముద్దు పెట్టుకుని వెళ్ళాడు సార్. అరే నిజం చెప్పరా? నిజంగా ముద్దు పెట్టుకుని వెళ్ళాడు సార్. నాటకాలు ఆడుతున్నా ఆవురా. చోటి 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 బాతే.